టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ నేతలు పండుగగా జరుపుకుంటారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవం అస్తిత్వానికి ప్రతీకగా టిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. టిఆర్ఎస్ ఏర్పడి 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హెచ్ఐసిసిలో ప్రతినిధుల మహాసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేటీఆర్ తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ వీరందరినీ కూడా డెలిగేట్ సభకి ప్రతినిధుల సభకి మరి రాష్ట్ర పార్టీ తరపున ఆహ్వానాలు పంపుతూ ఉన్నాం. మొత్తంగా ఒక 3000 దాకా ప్రతినిధులు ఈ సభకి హాజరవుతారు. కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లకు సంబంధించి రేపు ఒక సమావేశాన్ని నగరానికి సంబంధించిన జిహెచ్ఎంసి ప్రాంతంలో జిహెచ్ఎంసి పరిధిలో ఎందుకంటే ఈ ఉత్సవం జరగబోతూ ఉంది కాబట్టి దానికి సంబంధించిన శాసనసభ్యులతో గౌరవ మంత్రివర్యులతో శాసన మండలి సభ్యులతో పార్లమెంట్ సభ్యులతో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల అధ్యక్షులతో రేపు మధ్యాహ్నం ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఆ సమావేశంలో ఏ కమిటీలు ఉండాలి, ఏమేమి చేయాలి అనేది కూడా ఏ రకంగా కార్యక్రమం ఉండాలి అనేది కూడా రేపు నిర్ణయం తీసుకుంటాం. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ప్లీనరీలో మరి రాజకీయ అంశాలు చర్చకు వస్తాయి, రాజకీయ తీర్మానాలు ఉంటాయి. ఒక రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ విధానాలు జాతీయ స్థాయిలో జరుగుతున్న అంశాల మీద కానీ, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద కానీ, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం మీద కానీ, అన్నింటి మీద టీఆర్ఎస్ పార్టీ తన వైఖరిని ప్రస్ఫుటం చేసే విధంగా మా గౌరవ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి నేతృత్వంలో